హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన వీడియోలో అరటికాయ పెరుగు పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఈ పచ్చడి చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి. అరటికాయలో పొటాషియం అలాగే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ పచ్చడిని అన్నంలోకి అలాగే దోశల్లోకి తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, టేస్టీ అండ్ స్పైసీగా అరటికాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అరటికాయని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక అరటికాయ పెద్ద తీసుకున్నానండి. దీన్ని నేను ఇప్పుడు రైస్ కుక్కర్లో ఉడికిస్తున్నాను. రైస్ కుక్కర్లోనే కాదు, ప్రెషర్ కుక్కర్లో అయినా విడిగా గిన్నెలో నీళ్లు పోసి అయినా ఉడికించుకోవచ్చు. రైస్ కుక్కర్లో ఇలా ఒక గ్లాస్లో వాటర్ పోసి ఒక గిన్నెను పెట్టుకోవాలి. తర్వాత అరటికాయని సగాన్ని కట్ చేసి పెట్టాలి. తర్వాత మూత పెట్టి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. అరటికాయలు ఉడికేలోపు ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలను వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి అలాగే 6 లేక 7 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కట్ చేయకపోతే ఆయిల్లో వేగేటప్పుడు పచ్చిమిరపకాయలు పేలుతాయండి, కట్ చేసి వేసుకోవాలి. మీరు చేసేటప్పుడు మీరు తినగలిగినంత కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలను వేసుకోండి. అలాగే 2 రెంబల కరివేపాకు ఆకులను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక స్టవ్ను ఆఫ్ చేసుకుని చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండును కూడా వేసి ఒకసారి కలపండి. అరటికాయలు కూడా ఉడికిపోయిన తర్వాత అరటికాయ పైన ఉన్న తొక్కని ఒలుచుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒలుచుకోవాలండి. ఇలా రెండింటిని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ని తీసుకుని వేయించిన పచ్చిమిర్చిని జార్లో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 4 లేక 5 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 1/2 స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని గ్రైండ్ చేశాక ఉడికించిన అరటికాయలను కూడా ఇందులో చితుపుతూ మిక్సీ జార్లో వేసుకోవాలి. ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసాక ఒకసారి గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. పెరుగు అనేది మీకు పచ్చడి ఎంత పలచదనం కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. ఇలా పచ్చడిని గ్రైండ్ చేసుకున్నాక తిరగమూత పెట్టుకోవాలి. ముందుగా కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకుని అలాగే చిన్న ఉల్లిపాయను కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి. ఉల్లిపాయను వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. తర్వాత కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. పోపు దినుసులు వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి అలాగే కొత్తిమీరను కూడా వేసి కొద్దిగా కరివేపాకు 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు, లైట్గా వేయిస్తే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిపచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయ ముక్కల్ని తిరగమూతలో కాకుండా డైరెక్ట్గా పచ్చడిలో అయినా వేసుకోవచ్చు. ఇలా తిరగమూతని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి అరటికాయ పెరుగు పచ్చడి. అరటికాయ పచ్చడి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ని మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.